गौधर बरवारी सेवन हर्ब्स वेप कुंकुडु उसिरी अलोवेरा निम्म हेन्ना ब्रह्मी एडु रकाल औषध मूलिकलतो तयारैन शांपू जुट्टु रालडं अरिकट्टी चुंड्रुनी निवारिंची मी जुट्टुनी आरोग्यवंतंगा आकर्षणीयंगा उंचुतुंदि सोंपैन सिरोजाल कोसं गौधर बरवारी सेवन हर्ब्स शांपू ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। मनं मनस्सुलो उंडे विभिन्नमैन कोणालनि దాని వల్ల జరిగే కుంభకోణాలని మనం గమనిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మనకు రెండు పదాలు ఉన్నాయి, పగ ప్రతీకారం అనేటువంటి రెండు పదాలు. బాగా గమనించండి, ఇవి తెలుగు పదాలు, ఇవి సంస్కృత పదాలు కావు. పగ అనేది సంస్కృతంలో లేదు. సో పగ అంటే ఎలా ఉంటుంది, ప్రతీకారం ఎలా ఉంటుంది? పగ ముదిరితే ప్రతీకారం అవుతుంది. పగ ప్రాథమిక స్థాయి, అది ముదిరితే ప్రతీకారం అవుతుంది. అసలు ఈ పగ అనేటువంటి దానికి నేను ఎప్పుడు చెప్తుంటాను, బయట నుంచి తగిలే సెగ కంటే లోపల రగిలే పగ చాలా ప్రమాదకరమది. బయట సెగ తగులుతుందనంటే మనం ఏసీ రూమ్లోకి వెళ్ళొచ్చు, కానీ లోపల పగ రగిలిందనంటే ఎక్కడికి వెళ్ళి మనం దాన్ని చల్లార్చుకుంటారు చెప్పండి? దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు? కాబట్టి బయట సెగని మనం అవాయిడ్ చేయొచ్చు, బయట సెగని మనం తగ్గించుకునేలాగా మనం ఏదో ఒకటి వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్ మనం తయారు చేసుకోవచ్చు, కానీ లోపల రగిలే పగ ఉంది చూసారా, అది మొదలైందనంటే మనిషిని అతలాకుతలం చేస్తూ ఉంటుంది. అంటే పగ అనేటువంటి కోణము మనిషిని ఏం చేస్తుంటే కుత 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 ఉడికిస్తూ ఉంటుంది లోపల. అంటే మనము నిద్ర పట్టదు, తిండి తింటున్న అదే లోపల కుత కుతలు, నిద్రపోతున్న ఇటు దొర్లుతాం అటు పొర్లుతాం ఇటు అటు తిరుగుతుంటాం, కానీ ఒక ధ్యాస ఉండదు, ప్రశాంతమైన నిద్ర ఉండదు. అలాగనే మనము ఏ పని చేస్తున్నా అది లోపల వెంటాడుతూ ఉంటుంది మనల్ని. ఇది పగ యొక్క లక్షణం. ఇది మనిషిని మనిషిగా ఉంచకుండా కవ్వం పెట్టి చిలికినట్టు చేస్తూ ఉంటుంది పగ అనేది. మిగతా కోణాలన్నీ వేటి వాటి స్థాయిలో అవి పనిచేస్తూ ఉంటే, ఈ పగ అనేది ఒక మనిషి లోపల పుట్టిందనంటే, నేను చెప్తున్నాను కదా సెగ పుడితే ఎలా వ్యాపిస్తుందో, పగ అనేది పుట్టిన తర్వాత మనిషి నఖశిఖ పర్యంతం ఉడికిపోతుంటాడు కుత కుత. ఈ పగలో మనిషి ఎలా ఉంటుందనంటే కక్ష సాధింపు చర్యలు మొదలవుతుంటాయి పగ పుడితే. అంటే ఎలాగన్నా సరే నాకు ఎవరి మీదైతే పగ పుడుతుందో, ఆ పగ పుట్టినటువంటి వ్యక్తి మీద నా మంట చల్లారేలాగా నేను ఏదో ఒకటి మనస వాచ కర్మణ నా క్రియలు జరుగుతూ ఉంటాయి, ఏదో ఒకటి. ఆ మనస వాచ కర్మణ నా క్రియలు జరిగేటప్పుడు నోటితో ఏదో ఒకటి కెలకడం, నోటితో ఏదో ఒకటి అనడం, వాణ్ణి కార్నర్ చేయడం. నేను చాలామంది సైకాలజీస్ట్ కూడా, అంటే వాళ్ళ వాళ్ళ మానసిక స్థితిగతుల్ని నేను గమనిస్తున్నప్పుడు, కొంతమంది ఏంటంటే అవతల వాణ్ణి 10 మంది ముందు తప్పు చేసేలాగా వాడిని తీసుకెళ్ళి పెట్టి, వాడు తప్పు చేయగానే 10 మంది ముందు ఇదిగో వాడు తప్పు చేశాడు, ఇదిగో వాడు తప్పు చేశాడు అనేటువంటి ఒక ఎత్తి చూపేటువంటి విధానం ఏదైతే ఉంటుందో అది కక్ష సాధింపు చర్య కింద వస్తుందన్నమాట. అది వన్ ఆఫ్ ది సింప్టమ్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 10 మందిలో అవతల వ్యక్తి ఒక పొరపాటు చేశాడనుకోండి, తప్పు చేశాడనుకోండి, ఏమండి ఇది పొరపాటు, కానీ దీన్ని మనందరం కలిపి రెక్టిఫై చేసి అతనికి మనం సపోర్టివ్గా ఉందాము, సో దట్ కలెక్టివ్గా మనందరం కలిపి దీన్ని సక్సెస్ చేయాలి. ఆ సక్సెస్ చేసే ప్రాసెస్లో
సక్సెస్ఫుల్ మంత్రం ఏంటంటే కలెక్టివ్నెస్, ఒక టీమ్ వర్క్, ఇది అనేది అద్భుతమైన మంత్రం అది గుర్తుపెట్టుకోండి. పది మందితో కలిసి వెళ్ళేటప్పుడు ఈ సమాజంలో ప్రయాణం చేసేటప్పుడు నేను పది మందిని కలుపుకునే ప్రయత్నాలు ఏవైతే పాయింట్స్ కలుస్తాయో ఆ కలపగలిగే పాయింట్స్ అన్నిటినీ నేను నోట్ చేసుకుని దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. విడగొట్టే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా పరిశీలించి వాటిని నేను వీక్ చేస్తూ పోవాలి. అక్కడ నాకు సక్సెస్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నేను సమాజంలో ఒక స్వామి పరిపూర్ణానంద అంటే నేను ఒక్కడనే కాదు కదండి. నా సక్సెస్ వెనక ఒక శ్రీపీఠం బాగుండాలన్నా దాని వెనక ఒక 20 మంది దాంట్లో అక్కడే ఉండిపోయి దానికే డెడికేట్ అయ్యి దానికే పూర్తిగా అంకితమైపోయి చేసేటువంటి వాళ్ళు ఒక 20 మంది అక్కడ ఉన్నారు లోపల. ఇక బయట నుంచి దానికోసరం చేసేవాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఉండొచ్చు, దాని మంచి కోరుకునేవాళ్ళు, దాని అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు. అయితే బయట ఉన్న వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని నేను కన్సిడర్ చేసి వీళ్ళందరూ లేకపోతే ఒక శ్రీపీఠం అనేది సక్సెస్ కాదు. అఫ్కోర్స్ శ్రీపీఠం అనేది నా బ్రెయిన్ చైల్డ్, శ్రీపీఠం అనేది నాలో కలిగిన ఒక సంకల్పం, కానీ అది ఒక సాకారం అవ్వడానికి ఎంతోమంది కావాలి దానికి. అయితే దాంట్లో వ్యక్తిగతమైన రాగద్వేషాలకి వెళ్లకుండా ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే ప్రాసెస్లో వ్యక్తిత్వాల్లోకి వెళ్లకుండా మీకు ఎప్పుడు చెప్తున్నాను ఫార్ములా గుర్తుపెట్టుకోండి, భావశుద్ధికి ఫస్ట్ ఫండమెంటల్ ఫార్ములా పర్సన్ ముఖ్యం కాదు, మనకు వర్షనే ముఖ్యం. మనం వర్షన్ వదిలేసి పర్సన్ మీదకి వెళ్ళామా పర్వర్షన్ వస్తుంది, డైవర్షన్ వస్తుంది, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళి ఎండ్ అవుతాం మనం. మనకు పర్వర్షన్ రాకుండా ఉండాలంటే పర్సన్ మీద వద్దు, వర్షన్ మీదకి వెళ్దాం. పర్వర్షన్ అనేది కూడా చూడండి, పర్సన్ని వర్షన్ని మిక్స్ చేస్తే పర్వర్షన్ అని వచ్చింది. వర్షన్ అండ్ పర్సన్లో మొదటి 3 అక్షరాలు, వర్షన్ మొత్తాన్ని కలుపుకుంటే పర్వర్షన్ అంటే అర్థం ఏంటంటే పర్సన్కి వర్షన్కి తేడా తెలియకుండా గందరగోళం చేసుకోవడమే పర్వర్షన్ అంటే, అంతకంటే ఏం లేదు. రెండింటిని మిక్స్ చేసేసి, పర్సన్ని వర్షన్ని మిక్స్ చేసేసి గందరగోళం చేసి దాంట్లో ఏమిటో అర్థం కాకుండా జుట్టు బీక్కుని కూర్చోవడమే పర్వర్షన్ అనేటువంటిది. ఇక్కడ పర్సన్ని వేరు చేయండి, వర్షన్ని వేరు చేయండి. వీ నీడ్ టు డీల్ విత్ వర్షన్, నాట్ విత్ ద పర్సన్. పర్సన్ మీదకి మనం వెళ్ళొద్దు. మన మైండ్ పర్సన్ మీదకి వెళ్ళే ప్రయత్నాలే మనకున్న లోపల ఆ భావోద్వేగము, లోపల ఉన్నటువంటి ఆ ఉత్కంఠత లేకపోతే ఉద్వేగము లేకపోతే అలజడి మనల్ని అలా నెడుతూ ఉంటుంది, వ్యక్తి మీదకి నెడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మీద కంటే ఆ వ్యక్తి యొక్క వర్షన్ అంటే అతను ఆచరించినటువంటి దాని వెనక ఉన్నటువంటి కోణం మీదకే మనం దృష్టి పెట్టాలి. అప్పుడు మనలో ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది, అది ద్వేషంగా ఉండదు, అది క్రోధంగానే ఉంటుంది, అది రాగంగా ఉండదు, ఒక కామంగానే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, పర్సన్ మీదకి వెళ్ళిందా ఇంటెన్సిటీస్ మారిపోతాయి, దాని డెప్త్ మారిపోతుంది, ఫార్ములాస్ అన్నీ మారిపోయి లోపల రియాక్షన్స్ రకరకాల రసాయనాలు అంటే భయంకరమైన రసాయనాలు విడుదలైపోయి మనం దాన్ని హ్యాండిల్ చేయలేక జబ్బులు మనమే తెచ్చుకుంటాం. ఆడికి ఏముందండి, బయట పోతే పోయారు ఉంటే ఉన్నారు, కానీ నష్టపోయేది మనం. లోపల చెలరేగే ఈ విభిన్నమైన కోణాలతో పెద్దది లోపల వాల్కనో బద్దలయ్యి లోపల డిస్టర్బ్ అయ్యేటువంటిది మనమే అవుతాం తప్ప వాళ్ళెవరు కారు. వాళ్ళందరూ వాళ్ళ పల్లాలు చక్కబెట్టుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వర్షన్ని డీల్ చేసేటప్పుడు ఈ పగ అనేటువంటిది ఏం చేస్తుందంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వ్యక్తి మీదకి వెళ్ళిపోతుంటుంది. అందుకనే ఒక శ్రీపీఠం సక్సెస్ అయిందనంటే ఇట్ ఈస్ నాట్ మియర్ స్వామి పరిపూర్ణానంద, కలెక్టివ్ టీమ్ వర్క్. అది అంటే 20 మంది లోపల వాళ్ళకి మనం మంత్లీ ఆనరోరియం ఇచ్చినా, మనం ఇచ్చే ఆ ఆనరోరియం కోసం వాళ్ళు జీవితాలు డెడికేట్ అయ్యి ఉండాలని లేదు కదండి. వాళ్ళు అలా ఉన్నారనంటే ఇందులో ఒక ఆధ్యాత్మిక సంస్కారం ఉంది, స్వామీజీ దగ్గర ఉంటున్నాము, గోవులున్నాయి, అమ్మవారు ఉంది, వేదఘోష వినిపిస్తుంది, నిత్యం అగ్నిహోత్రం ఉంది, మనకు చక్కగా ఇక్కడ అన్నీ సవ్యంగా ఉన్నాయి అనుకునేటువంటి ఆలోచన దృక్పథం ఉంటేనే వాడు ఇందులో ఇమడగలడు, లేకపోతే ఇందులో ఇమడలేడు. ఆ భావ సంస్కారం ఉండాలి, వాడికి కూడా రాసిపెట్టి ఉండాలి, ప్రారంభం ఉండాలి. సో
మాకు ఇన్ హౌస్ అంటే శ్రీపీఠం లోపల ఈరోజు 20 మంది ఉన్నారు, రేపు 40 మంది కావాల్సి వచ్చు రావచ్చు. కానీ ఆ 40 మంది భావాలన్నింటినీ కూడా కలుపుకుంటూ తీసుకెళ్ళాలి. బయట కొన్ని వేల మంది లక్షల మంది దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆలోచనల్ని కలుపుకుంటూ తీసుకెళ్ళాలి. ఈ ప్రాసెస్లో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇంత టీం వర్క్లో మనం దీన్ని సక్సెస్ చేయాలి అనుకున్నప్పుడు, ఇది సక్సెస్ఫుల్గా నడవాలి అనుకుంటే మనం ఏం చేయాలి తెలుసండి, ఇంతమంది కలిసి చేసేటువంటి దాంట్లో అందరినీ కలిపి ఉంచే పాయింట్స్ ఏవైతే ఉంటాయో 1, 2, 3, 4, 5, 6 పాయింట్స్, వాటిని తీసుకుంటాం. వాటి మీద బాగా దృష్టి పెట్టి వాటిని ఏ రకంగా బలపరుచుకోవాలి, అవి బలహీన పడకుండా దినదినము అది వృద్ధి కావాలి, బలపడాలి. అలా కావాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, పర్సన్ మీదకి వెళ్ళకూడదు, వర్షన్ మీదనే దృష్టి పెట్టాలి. అలాగనే కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవి మనల్ని విడగొడతాయి, విడదీస్తాయి. ఆ పాయింట్లన్నీ రాసి పెట్టుకుని ఆ కోణాలని దృష్టి పెట్టుకుని వాటిని ఏ రకంగా మనం బలహీనపరచాలి, అంటే మనల్ని విడగొట్టే కోణాలని ఏ రకంగా బలహీనపరచాలి, మనల్ని కలిపించాలనుకునే కోణాలని ఏ రకంగా బలపరుచుకోవాలి, ఈ రెండింటినీ సరిగ్గా కనుక మనం ఆలోచించగలిగితే, ఇందులో మనం కనుక మేనేజ్ చేయగలిగితే, ఈ రెండింటినీ మేనేజ్ చేయగలిగితే బయట సక్సెస్ నీ ఇంటి తలుపు కొడుతుంది. అది ఇట్ విల్ నాక్ యువర్ డోర్స్. సక్సెస్ ఈజ్ ద బిగ్గెస్ట్ రిజల్ట్ దట్ విల్ నాక్ ద డోర్. నీ తలుపు తడుతుంది, అది నీ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మనం పగ అనేటువంటి ఒక కోణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని, పగ అనేటువంటిది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కక్ష సాధింపు చర్యలు వస్తాయి. అదే మనకు ప్రతీకారంగా మారినప్పుడు కుట్రలు బయలుదేరతాయి. పగ మనకు కక్ష సాధింపు చర్యలతో బయటకు వస్తుంది, ప్రతీకారంగా ముదిరినప్పుడు పగ అది కుట్రలతోటి వస్తుంది. ఇంకా కేవలం కక్షలు ఉండవు, ఇంకా కుట్రలే. ఇంకా ఎలా పొడి చేయాలి, ఎలాగ నాశనం చేసేయాలి, ఎలా వాణ్ణి మట్టి గరిపించాలి, ఎలాగ వాణ్ణి సర్వనాశనం చేసేసి వాణ్ణి భూస్థాపితం చేయాలి, ఈ ఆలోచనలన్నీ వస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికీ సీడ్ ఏంటనంటే, వీటన్నిటికీ మూలం ఏమిటంటే పగ. ఈ పగ పట్టినటువంటి వ్యక్తిలో ఏమవుతుందంటే సెగలాగా రగిలిపోతూ ఉంటుంది నిరంతరం. ఒక వ్యక్తి మీద పగ కలిగిందనుకోండి, ఆ వ్యక్తిని ఇంకా అన్ని కోణాల్లో నుంచి వాడి తప్పుల్ని ఎంచడానికి, వాడి తప్పుల్ని బయటపెట్టి, వాడిని స్పాట్లో పెట్టి, వాడిని ఇరికించి, వాడిని గందరగోళం చేసి, ఇంకా వాడంతట వాడు కుమిలిపోవడమో లేకపోతే ఆడు చచ్చిపోవడమో లేకపోతే ఆడు పారిపోవడమో, వాడు భ్రష్టు పట్టిపోవడమో, మానసికంగా దెబ్బతినడమో, ఇదే జరుగుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని మనం సృష్టించలేదు కదా, మనం సృష్టికర్తలం కాదు కదా. మనకు ఒక మనిషి మనకు దొరికాడనంటే లోపాలు ఉన్నాయనుకోండి, వాడి మీద కక్షనో వాడి మీద పగనో పెంచుకోకుండా ఆ లోపాలని సవరించగలిగి వాడిని మనం ఫ్రెండ్గా చేసుకుని, వాడితో ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని, వాడిలో ఉండే గుణాలను ఏదైనా ఉంటే వాటిని మనం ఉపయోగించుకుంటూ, వాడు మనకు ఉపయోగపడేటువంటి గుణాలన్నీ రాసి పెట్టుకుని ఉపయోగించుకుంటూ, వాడిలో కొన్ని లోపాలు లేకపోతే అవలక్షణాలు ఉంటే వాటితో మనం జాగ్రత్తగా గుర్తించి వాడిని కౌన్సిలింగ్ చేస్తూ వాడిని మనం ఫ్రెండ్గా మార్చుకున్నామనంటే మీకు అద్భుతమైన ఆయుధం కదండి, మానవ వనరులు కదండి అది. అందుకనే హ్యూమన్ సైకాలజీ అంటుంది, డబ్బుని కష్టపడి సంపాదించుకుంటావయ్యా, జంతువుల్ని కొనుక్కొని తెచ్చుకుని దాన్ని ప్రేమించి నువ్వు చేస్తున్నావు, మొక్కల్ని ప్రేమిస్తున్నావు, ప్రకృతిని ప్రేమిస్తున్నావు అంటే చెట్టు పుట్ట గుట్ట మట్టి అన్నిటిని ప్రేమిస్తున్నావు, కానీ నీ సాటి మనిషిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? నాకు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను, దేవుడికి ఏ రూపం ఇవ్వలేదండి మనం, గుడిలో పెట్టుకుని పూజించే దేవుడికి ఏ రూపం ఇవ్వలేదు. జంతువు రూపం అంటే పురాణాల్లో నరసింహస్వామిగా, మత్స్యంగా, కూర్మంగా, లేకపోతే చెట్టు రూపంలో అశ్వత్థనారాయణమని, అంటే అశ్వత్థనారాయణమని అంటే రావి చెట్టుని మనం నారాయణ స్వరూపంగా చూస్తాము, తులసిని లక్ష్మీదేవిగా చూస్తాము, బిల్వ వృక్షాన్ని శివుడి యొక్క మొక్కగా చూస్తాము. ఇలాగా చెట్ల రూపంలో, నదుల రూపంలో, అన్ని రూపాల్లో దేవుణ్ణి మనం చూస్తున్నప్పటికీ మనిషి దేవుణ్ణే ఆరాధించాలనుకున్నప్పుడు భక్తి మార్గంలో వాడు ఏం చేసుకున్నాడంటే దేవుడికి ఒక రూపం ఇచ్చాడు. ఏమిటా రూపం ఇచ్చాడు?
జంతు రూపం ఇవ్వలేదు, చెట్ల రూపం ఇవ్వలేదు, లేకపోతే కొండల రూపం ఏమీ ఇవ్వలేదు. వాడు ఏ రూపం గుడిలో పెట్టుకొని పూజించుకునేది, ఏ రూపం పెట్టుకున్నాడంటే మనిషి రూపాన్నే పెట్టుకొని పూజించాడు. ఎందుకు మనిషి రూపాన్ని దేవుడికి ఇచ్చాడు చెప్పండి? దేవుడికి రూపం లేదుగా, సర్వాంతర్యామి కదా, సర్వవ్యాపకుడు కదా. ఎందుకు మానవ రూపం, కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు మనలాగనే పెట్టి ఎందుకు ఆ రూపాన్ని ఇచ్చాడు? బాగా గుర్తించండి. ఎందుకు వేరే ఒక అలౌకికమైన రూపం ఇవ్వలేదు, ఒక విలక్షణమైన రూపం ఎందుకు ఇవ్వలేదు? మనలాంటి ముక్కు, మనలాగనే కాళ్ళు, చేతులు, ఒకవేళ ఎక్స్ట్రా చేతులు పెట్టినా మనలాంటి చేతులే, కానీ మళ్ళీ వేరే జంతువులతో ఇంకో దాంతో చేతులు కాదు. ఒకవేళ నాలుగు తలకాయలు పెట్టవలసి వస్తే మరి సేమ్ తలకాయలే పెట్టాడు, కానీ ఇంకొక జంతువు తలకాయ, ఒక చెట్టు తలకాయ, ఒక రాయి బండరాయి తలకాయ అలా పెట్టలేదుగా. ఇన్ని రకాలు ఉన్నప్పుడు అన్ని రకాల తలకాయలతో కూడా తయారు చేయొచ్చుగా. కానీ తలకాయలు నాలుగు పెట్టినా, ఐదు పెట్టినా, మీరు ఎన్ని పెట్టుకున్నా అక్కడ మనిషి యొక్క రూపాన్నే పెట్టాడు. పది చేతులు పెట్టినా మనిషి యొక్క చేతులనే పెట్టాడు. అంటే భగవంతుణ్ణి ఒక ఆలయంలో పెట్టి పూజించుకునేటువంటి ప్రక్రియలో ఒక మనిషి మరో మనిషి రూపాన్ని ఇచ్చుకునే దేవుడిగా పెట్టి పూజిస్తున్నాడు. ఎందుకు తెలుసా? గుర్తుపెట్టుకోండి, నేను అనుకుంటున్నాను, సాటి మనిషిని మనం మనిషిగా పూజించలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం. కానీ మనిషి రూపాన్నిచ్చి ఒక దేవుణ్ణి పూజిస్తున్నాం. ఒక రాయి మీద మనిషి రూపాన్ని ఆపాదించి దాన్ని దేవుడని తెచ్చిపెట్టుకొని పూజిస్తున్నాం. కానీ మన పక్కనుండే సాటి మనిషిని మనం మనిషిగా గుర్తించలేకపోతున్నాము. అంటే ఎక్కడికి మనం పడిపోయామో చూడండి. మళ్ళీ ఒక రాయిలో మనిషి రూపాన్ని చెక్కి దాన్ని దేవుడిగా కొలుస్తాం, కానీ నేరుగా మన పక్కనే ఉండే మనిషిని మనం ద్వేషిస్తాం. మనం పగలతో, ప్రతీకారాలతో, లేకపోతే మన ఈర్ష్యాద్వేషాలతో వాడికి ద్రోహం కల్పిస్తాం, వాడికి ఇబ్బంది కల్పిస్తాం. వాడు మన యొక్క ఇబ్బందులకి, మన యొక్క సమస్యలకి వాడు సతమతమైపోయి ఏదైనా పిచ్చోడైనా వెళ్ళిపోవాలి, లేదా పారిపోవాలి, లేదా వాడు చచ్చిపోవాలి. ఈ మూడు మన వల్ల జరుగుతూ ఉన్నాయి. పారిపోయాడనుకోండి కాస్త మంచిది, ఎందుకంటే వాడు మారిపోలేని వాడు పారిపోతాడు, అది వాస్తవం. అంటే వాడిని వాడు మార్చుకోలేని వాడు వాడు పారిపోతాడు, మారలేని వాడు పారిపోతాడు, మారిపోలేని వాడు పారిపోతాడు, అందులో అనుమానమే లేదు. జుట్టు రాలడం, తెల్లబడడం, చుండ్రు వంటి సమస్యలతో విసిగిపోయారా? ప్రకృతికి దూరం కావడంతో పుట్టుకొచ్చిన ఈ సమస్యలకు ప్రకృతి సిద్ధమైన పరిష్కారం 27 వనమూలికలతో తయారైన గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం. జుట్టు కుదుళ్లను గట్టిపరిచి, బాలనురుపును అరికట్టి, చుండ్రును నివారించి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది గౌదర్బార్ 27 హెర్బ్స్ కేశ తైలం.